గత 4 రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి వర్షం కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే। ఇప్పటికే 4 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు భారీగా పడ్డాయి। వర్షపు నీటికి వరదలకి హైదరాబాద్ నగరం మొత్తం జలమయమైపోయింది। ఇప్పటికే హైదరాబాద్లోని చాలా ఏరియాస్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ సూచించింది। ఇక మరో 2 రోజుల పాటు ఇదే వర్షం కంటిన్యూ అవుతున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది। ఇదిలా ఉంటే తాజాగా జూబ్లీ హిల్స్లోని నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద భారీ వరద ప్రవాహం చేరుకుంది। బాలయ్య ఇంటికి ఇరువైపులా వరద నీరు ప్రవహించడంతో పాటు అక్కడ ఉన్న బాలకృష్ణ కారు వరదలో కొట్టుకుపోయింది। తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది। అయితే దీన్ని గమనించిన బాలయ్య సిబ్బంది వెంటనే హైదరాబాద్ మున్సిపాలిటీ సిబ్బందికి సమాచారం అందజేయడం జరిగింది। వెంటనే వారు చేరుకొని వరదల్లో కొట్టుకుపోతున్న బాలకృష్ణ కారుని తాళ్లతో పట్టి లాగి బయటికి తీయడం జరిగింది। ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి। ఇక జూబ్లీ హిల్స్లో ఉన్న బాలకృష్ణ ఇంటి వద్ద భారీ వరద ప్రవాహం చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। ఏకంగా వరదల్లో బాలకృష్ణ కారు సైతం కొట్టుకుపోవడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారుతోంది। అయితే తాజాగా ఆ కారుని హైదరాబాద్ మున్సిపల్ సిబ్బంది వరదల నుంచి బయటకు తీసినట్లు సమాచారం వినిపిస్తోంది।